కూడా కాలేవు. నీ మామ ఉన్నాడు కదా బాలకృష్ణ, ఆయన రమ్మన్నయ్యా, ఇంకా 3 రోజులు ఉంది కదా. 6 కోట్ల మంది ప్రజల తరఫున చర్చ జరిగే ఈ అసెంబ్లీలో బహిరంగ చర్చకి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉంటే మీ ఎమ్మెల్యేని మీ మామని లోపలికి రమ్మను, తేల్చుకుందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాడు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు చాలా తెలివిగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దోచుకున్న చంద్రబాబు నాయుడు ఇదేంట్రా ఎలక్షన్ సమయానికి ఇలా అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయాడే. ఇక మన తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా సమాధి కట్టినట్టే, ఇక మన భవిష్యత్తు ఏంటి అన్న భయంలో వాళ్ళకి పిచ్చెక్కి చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి ఈరోజు అసెంబ్లీలో బయట వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళకు ఓట్లేసిన ప్రజలు ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకే మనం ఓట్లేసింది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన సమస్యల మీద చర్చించడం కాదు కదా, ఈరోజు వాళ్ళే మనకి సమస్య కూర్చున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉంది కదా అని చెప్పి వీళ్ళ చేతికి అధికారం ఇస్తే ఈ తెలుగు దొంగల పార్టీ ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఎలా దోచుకుందో తెలిసి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు అయ్యో పాపం అనట్లేదు. అతనితో పాటు ఎవరెవరు ఈ స్కామ్లో పాలు పంచుకున్నారు, ఎవరెవరు దోచుకున్నారు, ఏ ఏ స్కామ్లు జరిగాయి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి అందరినీ కూడా లోపలయ్యండి అని ఈరోజు ప్రజలు చదువుకున్న మేధావులు అందరూ కూడా చెబుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పాపాలు పండిపోయాయి, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా సాక్ష్యాలు దొరికిపోయాయి కాబట్టి ఇంకెవ్వడు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. సో ఇక మీదట జగన్ గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ అనవసరంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.